హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరకు చూసేయండి. ఫస్ట్ థింగ్, కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, నా మార్నింగ్ రొటీన్తో స్టార్ట్ చేశాను, అలాగే ఈవినింగ్ రొటీన్తో ఎండ్ చేసేసాను. ఈరోజు మాకు స్పెషల్ డే అని చెప్పాలండి, ఎందుకంటే ఈరోజు మా మామయ్య గారి బర్త్డే అనమాట. మామయ్య గారి బర్త్డే రోజున ఈవినింగ్ టైంలో మామయ్య గారికి ఇష్టమైన స్నాక్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అలాగే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసి చపాతీ చేశాను, దాంట్లోకి సాల్నా చేశానమాట. చపాతీలోకి కుర్మా టైప్లో చేశానమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ సాల్నా వచ్చేసి. వెజిటేబుల్స్ అంతగా ఏమీ అక్కర్లేదు. సో ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నా మార్నింగ్ రొటీన్ అనమాట ఇది వచ్చేసి. ఇదిగోండి, ఇంటి ముందు వచ్చేస్తూ ఉన్నానండి. నిన్న బీభత్సమైన వర్షం పడిందనమాట, మొత్తం చెమచెమ్మగా ఉంది. ఈరోజు కొంచెం లేట్గానే లేచాను లేండి. సో ఇదంతా ఊట్ చేసి మళ్ళీ షెడ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫాస్ట్గా ఊట్ చేశాను, మా వారు కూడా పిలుస్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఇంటి ముందు అంతా ఊట్ చేసి షెడ్ దగ్గరికి అయితే వెళ్ళేసి కొంచెం మా వారికి హెల్ప్ చేసి వచ్చిన తర్వాత, ఇదిగోండి ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టేశానండి. స్పెషల్ ముగ్గులు అయితే ఏం వేయలేదు, కానీ డైలీ వేర్గా వేస్తాం కదా 3 డాట్స్ ముగ్గులు, అలాంటి చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకున్నానండి. తర్వాత పాల వాళ్ళు వచ్చి పాల డబ్బాలు కూడా ఇచ్చేశారు, మా వారికి కాఫీ కూడా పెట్టి ఇచ్చేశాను. అయితే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి చక్రాలు చేశానండి. చక్రాలు పిల్లలకన్నా మేమే ఎక్కువ తింటున్నామండి. మార్నింగ్ టైంలో కాఫీ పెట్టేస్తాం కదా, వేడివేడిగా ఉంటాయి కదా, వాటిలో చక్రాలు కానీ చెక్కలు కానీ బూంది కానీ అలా తింటూ మా వారికి అలవాటన్నమాట. నాకు అలవాటు లేదు, ఇక్కడికి వచ్చినాక నాకు అలవాటు అయింది. బాగున్నాయండి ఇలా తింటుంటే, వేడివేడి కాఫీలో టీలో కానీ ఇలా చక్రాలు కానీ కొంచెం స్పైసీగా ఉన్నవి తింటే బాగుంటున్నాయి. సో ఇక్కడికి వచ్చాక అలవాటు చేసుకున్నాను లేండి. పిల్లలేమో తినట్లేదు సరిగా, పిల్లల కోసమే చేశాను. హాలిడేస్లో చక్కగా తింటారని చేస్తే స్టార్టింగ్ టైంలో, అంటే చేసిన స్టార్టింగ్లో కొంచెం తిన్నారు, కానీ మళ్ళీ ఇప్పుడేమో వాటిని ముట్టుకోవట్లేదు. రేవతి ఏమో జ్యూసెస్ కావాలి, ఫ్రూట్స్ కావాలని అడుగుతూ ఉంది. ఎండాకాలం అవే మంచిది కానీ. సో టీవీ చూస్తూ ఇలాంటివి, పాప్కార్న్ లాంటివి, ఇలా చక్రాలు చెక్కలు తింటూ ఉంటే బాగుంటుంది కదా. కాఫీ తాగేసిన తర్వాత మా వారు పాలకి వెళ్ళిపోయారండి. ఇంకా నేనేమో ఇల్లంతా ఒకసారి ఊట్ చేసి చపాతీ పిండి కలుపుతున్నానమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ. చాలా రోజులు అవుతుందండి చపాతీ తినేసి, ఎప్పుడు కూడా ఇడ్లీ దోశ అనమాట. ఇంకా ఈరోజు చపాతీ ఎందుకో తినాలనిపించింది. హాలిడేస్ కాబట్టి చాలా ఫ్రీగా చేసుకోవచ్చు. అప్పుడు అనుకో హాలిడేస్ టైంలో అయితే ఒకరోజు ముందే కలిపి పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ టైంలో త్వరగా చేసేస్తాం కదా. సో ఇప్పుడు అంత హడావుడు అయితే ఏం లేదు. సో ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు, మా వారు వచ్చేసరికి రెడీ అయిపోతాయి వేడివేడిగా అని చెప్పేసి అప్పటికప్పుడు చపాతీ పిండి అయితే కలిపేస్తున్నానండి. కొంచెం ఎక్కువగానే కలుపుతున్నానండి, ఎందుకంటే ఈవినింగ్ టైంలో కూడా మిగిలిందనుకోండి చపాతీ, పిల్లలు తింటారనమాట. కుర్మా చేస్తున్నానమాట చపాతీలోకి, చెప్పాను కదా సాల్నా అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. అది చేస్తున్నాను. చపాతీ పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను. ఈరోజు మా మామయ్య గారు బర్త్డే అని చెప్పాను కదా, ఈరోజు మార్నింగే లేచేసి తలస్నానం చేసేసి ఇదిగోండి సార్పాక అయితే వెళ్తున్నారు. ఎందుకు అంటే చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నారనమాట. అంటే ఊరంతా పంచిపెట్టడానికి కాదులే, కానీ మాకు పిల్లలకి ఇవ్వడానికి అని చెప్పేసి ఈరోజు వెళ్తున్నారు, సార్పాక అయితే వెళ్తున్నారు. ఎప్పుడూ కూడా చాక్లెట్లు ఇలాగా తీసుకురావడం మాకు ఇవ్వడం లేదు, కానీ ఈసారి ఎందుకో మా మామయ్య గారికి ఇవ్వాలనిపించింది, అందుకని పిల్లల్ని తీసుకొని వెంట తీసుకొని వెళ్తున్నారు. బాయ్ బాయ్. మామయ్య గారు పిల్లల్ని తీసుకుని సార్పాక అయితే వెళ్ళారండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత వంటగదిలోకి వచ్చేసి ఇదిగోండి మసాలాకి సంబంధించినవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానమాట ప్లేట్లో. ఇవన్నీ కూడా రేవతి గురుగుల్లోని ప్లేట్లు అనమాట. సో నేను ఇలా రెడీగా పెట్టుకుంటానమాట, ఒకటి వేస్తే ఒకటి వేస్తాను వేను అని చెప్పేసి నాకు ముందు భయం అనమాట. సో అందుకని చెప్పేసి మసాలా దినుసులు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను చిన్న చిన్న ప్లేట్లలో, ఒకటి ఒకటి వేస్తూ ఉన్నానమాట. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు, సాజీరా, అలాగే చిన్నులపాయలండి. సో ఇవన్నీ కూడా మనకి అంటే ఎక్కువ మొత్తంలో చేసుకున్నామనుకోండి ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసే సాల్నాకి ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయన్నమాట. కొన్ని కొన్ని ఇంకా నేను పక్కన పెట్టేసుకున్నాను ప్లేట్లోనే, ఎందుకంటే మళ్ళీ తాలింపులో ఇవే వేస్తామండి, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. కొన్ని కొన్ని వేసేసి కొన్ని ప్లేట్లోనే పెట్టేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఈ సాల్నాకి 2 టైమ్స్ మసాలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను 1 టైం మసాలా అయితే మిక్సీ పడుతూ ఉన్నాను. పక్కన కూడా కొబ్బరి, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానమాట. సో ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకుని రెడీగా ఉన్నామనుకోండి ఇంకా 1/2 అవర్లో రెడీ అయిపోతుంది అనమాట. మనం మిక్సీ పట్టుకోవడమే లేటు. దీంట్లోకి ఏ కూరగాయలు కూడా అవసరం లేదండి, ఎక్కువగా టమాటాలు, ఆనియన్స్ ఉంటే చాలు. అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పెద్ద ఆనియన్లో సగం
ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి. చిన్న ఆనియన్స్ అనుకోండి, ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అది ఫస్ట్ టైం మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసి సెకండ్ టైప్ అన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మధ్య మిడిల్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల గసగసాలు, అరకప్పు జీడిపప్పు పలుకులు, సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలండి, ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి అన్నమాట. కొబ్బరికాయలో ఒక చిప్ప మొత్తం కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసేయండి. వెన్న ఎంత మృదువుగా ఉంటుందో అంత మృదువుగా ఇది పట్టుకున్నామనుకోండి మనకి గ్రేవీ అనేది అంత బాగా వస్తుందన్నమాట. పచ్చిమిర్చి కూడా 2 చీరేసి వేసాను. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. 2 మనకి మసాలా ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని, మనకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ సాల్నాకు వచ్చేసి, లేకపోతే ఆయిల్ తక్కువగా వేసామనుకోండి మాడిపోతుంది. కొంచెం సాల్నాకి ఆయిల్ ఎక్కువగానే వేసుకునేనండి. ఇంకా మసాలా దినుసులు ఇందాక చెప్పాను కదా, అవన్నీ కూడా కొంచెం కొంచెం ఉంచుకున్నాను కదా ప్లేట్లో, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అవన్నీ కూడా వేసేసి 2 పచ్చిమిర్చి చీరేసి వేసేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడితే సరిపోతుందండి, మరీ డీప్ ఫ్రై అవ్వక్కర్లేదు. ఇలా ఉల్లిపాయ ముక్కలు 2 వంతులు మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఎర్రగా పడిన టమాటాలు అనమాట, 2 టమాటాలు ఎర్రగా పడిన ముక్కలు వేసేసి మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలన్నమాట. ఈ సాల్నాలోకి ఎక్కువ వెజిటేబుల్స్ అయితే అవసరం లేదండి. ఒక ఆనియన్ అలాగే 2 టమాటాలు ఉంటే సరిపోతుంది అనమాట, ఎర్రనే టమాటాలు. ఇందాక మనం 2 టైప్స్ ఆఫ్ మసాలా దినుసులు అయితే పట్టుకున్నాం కదండి. సో ఒకసారి అల్లం, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసి పట్టుకున్నాం కదా, అదైతే వేసేసానమాట. అది బాగా డీప్ ఫ్రై అయిపోయేదాకా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా వేయించుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం ఉప్పు, పసుపు, కారం, వేయించుకున్న ధనియాల పొడి ఉంటే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పొడులన్నీ కూడా ఈ మసాలా పేస్ట్లో మొత్తంగా ఉడికిపోవాలి అనమాట, మంచి ఫ్లేవర్స్ అయితే బయటకు వస్తాయి. సో ఇలా వేగుతూ ఉండగానే 1/2 కప్ వాటర్ అయితే పోసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఈ మసాలా పేస్ట్ అంతా మంచిగా ఉడికితేనే మీకు సాల్నా అనేది మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దగ్గరుండి కలుపుకుంటూ మసాలా పేస్ట్ని అయితే మంచిగా వేయించుకోండి. మసాలా పేస్ట్ మొత్తం ఉడికిపోయిన తర్వాత చుట్టూ ఆయిల్ ఫామ్ అవుతుందండి. అలాంటప్పుడు సెకండ్ టైప్ మసాలా పొడి అయితే వేసేయండి. మనం కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి 5 మినిట్స్ హైలో పెట్టేసి తిప్పుతూ ఉండండి. కొంచెం దగ్గరగా చిక్కబడిన తర్వాత 1 లీటర్ నీళ్లు పోసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అప్పుడే మనకి సాల్నా అనేది అడుగు పట్టకుండా ఉంటుందండి. దీనికి సాల్నా కోసం మందపాటి కళాయి కావాలి, అలాగే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఆయిల్ తక్కువైనా సరే, మందపాటి కళాయి కాకపోయినా సరే మనకి సాల్నా అనేది అడుగు పట్టేస్తూ ఉంటుంది. సో సెకండ్ టైప్ ఆఫ్ మసాలా పొడి వేసిన తర్వాత 5 మినిట్స్ మసాలా అంతా కూడా ఉడికిపోవాలన్నమాట. తర్వాత 1 లీటర్ నీళ్ళు పోసాం కదా, అదంతా కూడా చిక్కబడిపోవాలన్నమాట. సో దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అది మాత్రం కంపల్సరీ అన్నమాట. లేకపోతే సాల్నా అనేది మాడిపోతుంది, అడుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట. లీటర్ నీళ్ళు పోసిన తర్వాత చూడండి, చిక్కగా అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. మనకి లూజ్గా కావాలనుకోండి కొంచెం ముందే ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా చిక్కగా అయిపోతుంది ఆరిపోయిన తర్వాత, చల్లారిపోయిన తర్వాత. వేడిగా ఉన్నప్పుడు ఇంత చిక్కగా ఉంది కదండి, చల్లారిపోయింది అనుకోండి ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. సో మనం ముందే 5 మినిట్స్ ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, చల్లారిపోయిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా సాల్నా అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు అయితే చాలా బాగుందని చెప్పారు, అంటే ఇంకా చపాతీలోకి తినలేదులేండి. సాల్నా ఉడికేటప్పుడే మంచి ఫ్లేవర్స్ అయితే బయటకు వచ్చాయి, మసాలా అవన్నీ వేసాం కదా, మంచి ఫ్లేవర్స్ అయితే బయటకు వచ్చాయి. ఇంకా చపాతీ రెడీ చేస్తూ ఉన్నానమాట. సాల్నా అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఇక చపాతీ పిండిందాక కలిపి పక్కన పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు చపాతీ చేస్తూ ఉన్నానమాట. ఈ పిండి వచ్చేసి జొన్నలు, గోధుమలు మిల్లాడిచ్చిన పిండి అనమాట. రాగులు అయితే ఈసారి వేయలేదండి, అంటే 2 మంత్స్ నుంచి కూడా రాగులు అయితే వేయట్లేదు. మామయ్య గారు రాగులు వేస్తే కొంచెం చపాతీలు స్వీట్గా ఉంటున్నాయి అని చెప్పేసి వేయట్లేదు, అంటే మామయ్య గారికి కొంచెం షుగర్ ఉంది కదండి, సో అందుకని చెప్పేసి రాగులు అవాయిడ్ చేశాం 2 మంత్స్ నుంచి. జొన్నలు, గోధుమలు అండి, కానీ చాలా బాగుంటున్నాయి అనమాట చపాతీలు. ఈ పిండి అలవాటైన తర్వాత బయట చపాతీ పిండి కొనట్లేదండి, కొన్నా కానీ మామూలుగా అచ్చంగా చపాతీ అయితే ఆ పిండితో చేయట్లేదు. ఎప్పుడైనా రవ్వ దోశ పోసినప్పుడు అలా గోధుమ పిండి అయితే వాడుతున్నాం, కానీ చపాతీలకు అయితే కొట్లో తీసుకొచ్చిన పిండి అయితే వాడట్లేదండి. ఇంకా మామయ్య గారు 10 కేజీలు ఇందాక మిల్లాడిచ్చుకొస్తారు కదా, ఇంకా ఆ పిండే అనమాట. ఇంట్లో వాళ్ళందరం కూడా ఆ పిండే వాడుతున్నాము. ఈ పిండి అలవాటు అయిన తర్వాత ఆ చపాతీలు కూడా తినట్లేదండి, సాగుతూ ఉన్నాయన్నమాట. ఒకసారి చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినలేదండి. సో అప్పటి నుంచి కూడా ఇంక ఇవే ఎక్కువగా పట్టించుకొని అందరం కూడా ఇవే వాడుతున్నాం అనమాట. ఇవి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి, జొన్నలు కలిసాయి కాబట్టి. ఇదిగోండి నేను ఓ పక్క చపాతీలు చేస్తూ ఉన్నాను, అత్తయ్య చపాతీ కాలుస్తూ ఉందన్నమాట. రేవతి ఆకలి అవుతుందని చెప్తే ఇంకా పెట్టేసి ఇచ్చేసింది. ఈ హాలిడేస్లో ఎక్కువగా ఆడి ఆడి పిల్లలకి ఎండలు కదండి, సో ఫాస్ట్గా తినేస్తున్నారనమాట. అందులో చపాతీ అంటే రేవతికి ఇష్టం లేదండి, సాల్నా చేశాను కాబట్టి అరుణ్ కన్నా ముందే కూర్చుంది. ఒక గిన్నెలో సాల్నా వేసుకొని రమ్మని చెప్పింది వాళ్ళ నాన్నమ్మకి. గిన్నె ఉత్త గిన్నె తెచ్చుకుంది అనమాట, ఖాళీ గిన్నె తీసుకొచ్చుకుంది. మళ్ళీ ఆ అత్తయ్య తీసుకెళ్ళింది అనమాట గిన్నె, సాల్నా తీసుకొని వచ్చింది. సాల్నా చాలా బాగుంది ఫ్రెండ్స్ అని చెప్తూ ఉందండి. ఇలా చపాతీలోకి స్పెషల్ కర్రీస్ చేస్తాం కదండి, గ్రేవీ టైప్లో, కుర్మా టైప్లో చేసామనుకోండి, అప్పుడు రేవతి చాలా ఇష్టంగా తింటుందండి చపాతీలు. ఈ మధ్య నేను కనిపెట్టింది అదొకటి, అంటే అప్పట్లో చపాతీ అంటే తనకి ఇష్టం ఉండదు, ఒకటి తింటమే కష్టంగా ఉండేదన్నమాట. ఇలా గ్రేవీ టైప్లో చేసినప్పుడు 3 తింటుంది, అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్గా చేయడానికి నేను కూడా ట్రై చేస్తూ ఉన్నానండి.
ఈ రెసిపీ వచ్చేసి సెకండ్ టైం అనమాట చేయడం. ఫస్ట్ టైం వచ్చేసి స్కూల్ టైంలో చేశానండి, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా ఆ టైంలో మార్నింగ్ టైంలో ఫస్ట్గా చేశాను, కానీ పిల్లలు వేడి మీదే తినేశారు. టేస్ట్ అయితే అంతగా అర్థం కాలేదు అప్పుడు. ఇప్పుడు మొత్తం చల్లరిన తర్వాత పిల్లలకి పెట్టేశానండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఈ సాల్నా వచ్చేసి వేడిగా ఉన్నప్పుడు దీని టేస్ట్ అయితే అర్థం కాదండి, చల్లారిన తర్వాత సూపర్ ఉంటుంది అనమాట. కొన్ని రెసిపీస్ అయితే వేడివేడిగా ఉంటే బాగుంటాయి, కొన్ని రెసిపీస్ అయితే మొత్తం చల్లారిన తర్వాత బాగుంటాయి కదా. ఈ సాల్నా అయితే మొత్తం చల్లారిన తర్వాత చక్కగా ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. పిల్లలు చక్కగా తినేశారండి, మా వారికి కూడా పెట్టేసి ఇచ్చేసాను, ఇదిగోండి తినేసి సూపర్ ఉందని చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే టిఫిన్ చేసేసామండి, అంటే ఇప్పుడంటే ఇప్పుడు కాదులేండి, 9:30 అలా టిఫిన్ చేసేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట. ఇంకా వంట అనేది ఈరోజు చేయట్లేదు, అంటే నేను చేసిన పప్పు ఉందనమాట, చింత చిగురు పప్పు ఉంది, అలాగే ముద్దపప్పు చేసింది అత్తయ్య, ముద్దపప్పు మామిడికాయ పచ్చడి. నిన్న కారం కూడా చేశానండి, కరివేపాకు కారం. సో వేడివేడి అన్నంలో కారం వేసుకుని ఒక ముద్ర తినేయచ్చులే, ఇంకా మజ్జిగిడి కూడా ఉంటాయి కదా. సో ఇంకందుకని చెప్పేసి ఈరోజు వంట ప్రోగ్రామ్ అయితే ఏం పెట్టుకోలేదు, రెడీ అయిపోయి అలా ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి, రేవతికి మాత్రం జడవేయాలి. ఏంటి రవి? చాక్లెట్ నిమ్మతనులు కదా, నాకు కొంచెం నవ్వించారా? నిమ్మతనులు, నిమ్మతనులు చిన్నప్పుడు తిన్నాం కదా, ఇవి ఈ సైజ్ చిన్నగా ఉన్నాయి, మా చిన్నప్పుడు ఇంకా పెద్దగా వస్తాయి. ఇప్పుడు తర్వాత తింటా. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావా చిన్న? ఫ్రిడ్జ్లో పెట్టుకుంది నిమ్మతనులు రేవతి. తో రియాక్షన్ చేయ మాకు. అలిగేవా? ఏమన్నా అలిగేవే? ఎప్పుడు గొడవ లేదా ఇద్దరికి? ఇప్పుడు నాకు ఛాలెంజ్ ఎలా అంటే చూపిస్తాను. ఏంటి అమ్మా ఇంత చిల్లగా అయిపోయింది, అమ్మ ఎప్పుడు పెడతాను? చూడండి గాయ్స్ ఎట్లా వస్తున్నారు గాయ్స్, మీకు అప్పుడే గాయస్ వచ్చేసి. ఈరోజు మా మామయ్య గారు బర్త్డే అండి, సో మీరు కూడా బ్లెస్ చేసేయండి. అయితే మామయ్య గారు బర్త్డే అని చెప్పేసి ఈరోజు సారపాకి తీసుకెళ్లారనమాట పిల్లల్ని, చాక్లెట్లు అవన్నీ తీసుకొద్దామని చెప్పేసి. ప్రతి సంవత్సరం కూడా మామూలుగా తలస్నానం చేసేసి గుడికైతే వెళ్ళేవారు, కానీ ఈ సంవత్సరం చాక్లెట్లు పంచుతూ ఉన్నారనమాట. ఎప్పుడూ లేదు కానీ ఎందుకో పిల్లలు కూడా స్పెషల్ ఏంటి తాత అడుగుతూ ఉన్నారు, బర్త్డే స్పెషల్ అడుగుతూ ఉన్నారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మాకు పిల్లలకి అందరికి కూడా మంచిగా డైరీ మిల్క్ అయితే తీసుకొచ్చారండి. సో మధ్యాహ్నం టైంలో అందరికీ కొత్త బట్టలు వేసుకొని చాక్లెట్లు అయితే ఇంట్లో వాటికి పంచేశారనమాట. నేనైతే మంచు తినేసి అండి డైరీ మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, పిల్లలు ఆగుతారా చెప్పండి, నాది మా వారిది కూడా పిల్లలే తినేశారు. తర్వాత ఈరోజు మామగారు బర్త్డే కదా, కొంచెం స్పెషల్గా ఏమైనా చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నానండి. స్పెషల్ ఏంటి అంటే ఈరోజు ఒగ్గాని చేస్తూ ఉన్నానండి మామయ్య గారు బర్త్డే రోజున. మామయ్య గారికి కూడా ఒగ్గాని అంటే ఇష్టం, అంటే కేక్ అలాంటి సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మామయ్య గారికి షుగర్ కదా, కేక్ కట్ చేసినా మేమే తింటాం, కానీ మామయ్య గారు తినరండి, చాక్లెట్స్ అయినా కేక్స్ అయినా మేమే తింటాం కదా, మామయ్య గారు తినరు అని చెప్పేసి ఇంట్లో మరమరాలు అయితే రెడీగా ఉన్నాయి. అప్పటికప్పుడు ఇంకా 5 మినిట్స్లో అయిపోతుంది కదా అని చెప్పేసి ఆనియన్స్ అలాగే టమాటాలు అవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నానండి. మరమరాలు తీసుకొచ్చి కూడా 15 డేస్ అవుతుందండి. సో అప్పుడు ఒగ్గాని చేద్దాం అనుకున్నాను, కానీ ముంత కింద పప్పు అంటారు కదా అది మురిమిచ్చర్ అంటారు, అలాగా చేసి పెట్టానమాట పిల్లలకి. ఒగ్గాని అయితే చేయలేదు, కొంచెం వేయించి పెట్టేశాను, అలా తినేశారు. కొంచెం కారం ఉప్పు కారం వేసి మరమరాల్లో వేసి ఇచ్చేసాను, పిల్లలు అయితే అలాగా అయిపో కొట్టేశారనమాట. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, సో ఇంకా స్నాక్స్ లాగా అయిపోతుంది కదా ఈవినింగ్ టైంలో మామయ్య గారు బర్త్డే అని చెప్పేసి. సో రెసిపీ అయితే చేస్తూ ఉన్నాను, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా టమాటాలు ఎర్రగా పండిన టమాటాలు 3 కట్ చేస్తూ ఉన్నానమాట. సో టమాటా కర్రీ ఎలా చేస్తామో సేమ్ అలాగే ముందు టమాటా కర్రీ చేసుకో, ఒగ్గానిలోకి స్పెషల్గా పొడి తయారు చేసుకుంటాం కదండి, దానికోసం ఒక ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగే చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అదే మిక్సీ జార్లో 7 ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి, అలాగే పుట్నాల పప్పు ఒక 1/2 కప్ దాకా వేసుకున్నానమాట. ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా కొబ్బరి పొడి, అది 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి అయితే వేసుకున్నానండి. కొబ్బరి పొడి అయితే ఇంట్లో రెడీగా లేదనమాట, అయిపోయింది మొన్న సాల్నాలోకి వాటిలోకి వాడేశాను, అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా కొంచెం కొబ్బరి పొడి అయితే పట్టుకున్నానమాట. దీంట్లోకి 3 స్పూన్ల కొబ్బరి పొడి అయితే వేసుకున్నానండి, ఇవన్నీ కూడా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లో కొంచెం కరివేపాకు అలాగే 3 పచ్చిమిర్చి వేసుకున్నానండి, ఇవి కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవడం కంటే రోల్ ఉంటుంది కదా చిన్న రోలు, దాంట్లో కచ్చాబద్ద కింద పచ్చిమిర్చి కరివేపాకు వేసామనుకోండి ఆ టేస్ట్ వేరే ఉంటుందన్నమాట. సో అంత టైం అయితే లేదు, ఫాస్ట్గా చేసేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నాను నేను. ఇంకా మరమరాలు కూడా తీసుకున్నానమాట, ఆ డబ్బా ఉంది కదా ప్లాస్టిక్ డబ్బా, దాంట్లో సగానికి పైగా ఉన్నాయండి. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో సగం పైన వాటర్ తీసుకొని కొన్ని మరమరాలు అయితే పోసుకొని ఒక 2 మినిట్స్ అలాగా మరమరాలు మొత్తం నీళ్ళల్లో ముంచేసిన తర్వాత ఇదిగోండి మొత్తం ఇలా పిండేస్తూ ఉన్నానమాట. మొత్తం ఒకసారి మరమరాలు వేసేమను
అనుకోండి, సో వాటర్ అంతా పట్టవన్నమాట, ఇసుక ఉంటుంది, మరమరాలు ఇసుకతో వేయించుతారు కదా, సో అందుకని చెప్పేసి మనం కొంచెం కొంచెంగా వెడల్పాటి గిన్నెలో వేసుకుని వాటర్ ఎక్కువగా పోసుకొని అలా పెండేసుకొని గట్టిగా పెండేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నానండి. మరమరాలు తడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసేయండి. మొత్తం కూడా మరమరాలకి ఉప్పు పట్టేస్తూ ఉంది. ఒక స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసుకొని మనం తాలింపుకు సరిపడినంత నూనె వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే 3 వేసుకున్నానండి. ఆ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టమాటా ముక్కలు వేసుకున్నాను అనమాట. మనం టమాటా కర్రీ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే అనమాట. ఇది ఎక్కువగా మా పెద్దత్తయ్య గారు వచ్చినప్పుడు మాకు చేసి పెడుతూ ఉంటారండి. మా అత్తయ్య గారు వాళ్ళ అక్కగారు అనమాట, అనంతపురం సైడ్ అనమాట వాళ్ళు. వాళ్ళు ఎక్కువగా తింటారనమాట. బజ్జీలు చేసుకున్నప్పుడు ఇలా ఒగ్గానీ కూడా చేసుకొని బజ్జీలు తింటారనమాట. బజ్జీ లేనప్పుడు పకోడీలతో పాటు తింటారనమాట ఈ ఒగ్గానీ వచ్చేసి. అటువైపు హోటల్స్లో కూడా ఈ టిఫిన్స్ లాగా ఈ ఒగ్గానీ పెడతారనమాట. ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఈ ఒగ్గానీ చేస్తారంట. సో ఎక్కువగా అక్కడ అలవాటు మా పెద్దత్తయ్య గారికి. వచ్చేటప్పుడు మరమరాలు కూడా తీసుకొస్తారండి, అప్పుడు ఒగ్గానీ చేసి పెడుతూ ఉంటారు. ఆ దగ్గర నేర్చుకున్నానండి నేను. బాగా చేస్తారు, ఎప్పుడు వచ్చినా కానీ ఒగ్గానీ పల్లీ పచ్చిపులుసు అని ఒకటి చేస్తారు. సో పల్లీలతో భలే ఉంటుందండి పచ్చిపులుసు. ఎండాకాలంలో మంచి డిష్ అనమాట అది వచ్చేసి. ఈసారి మీకు నేను చూపిస్తాను రెసిపీ వచ్చేసి. అది కూడా చాలా బాగుంటుంది, పుల్లపుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి. సో ఆ రెసిపీ ఒకటి తన దగ్గర నేర్చుకుంది, ఈ ఒగ్గానీ ఒకటి నేర్చుకున్నానండి. మేము చాలా తక్కువ అండి ఈ ఒగ్గానీ తినటం. అంటే ఒగ్గానీ బాగుంటుంది కానీ మాకు ఫస్ట్ నుంచి కూడా తక్కువ అలవాటు అనమాట. అత్తయ్య గారు వచ్చినప్పుడు మాత్రం స్పెషల్గా చేసి పెడుతూ ఉంటారు. ఎవరైనా చేసి పెడితే తినడం అంత ఈజీ కదండి. సో అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినటం ఉంటే బాగుంటుంది కదా. అందులో మావయ్య గారికి ఒగ్గానీ అంటే చాలా ఇష్టం అండి. సో ఇంకా వెంటనే మరమరాలు రెడీగా ఉన్నాయి కదా ఇంట్లో, మావయ్య గారు కూడా స్వీట్ తినకూడదని చెప్పేసి ఇంకా ఒగ్గానీ అయితే చేస్తూ ఉన్నారండి. అలా టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసాను. అంటే పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను టమాటాలు మగ్గుతూ ఉండగానే. సో ఇంకా మరమరాలు కూడా మనం ఉప్పు కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసానండి. ఇప్పుడు పుట్నాల పొడి వేయాలన్నమాట. సో మొత్తం కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత, మరమరాలు వేసిన తర్వాత పుట్నాల పొడి కూడా వేసేసుకున్నానండి. పుట్నాల పొడి ఎక్కువ వేసినా కానీ టేస్ట్ ఉండదు, దానికి సరిపడా వేసేసుకొని ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకొని మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఒగ్గానీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఎంత తిన్నా కానీ కడుపు నిండదు, లైట్ వెయిట్ అనమాట. ఇంకా నిమ్మకాయ కూడా పిండేసుకొని తిన్నామనుకోండి పుల్లపుల్లగా భలే ఉంటుంది కదా. సో ఇంకా నిమ్మకాయ కూడా రెడీగా ఉందన్నమాట, ఒకటి అలా పిండేసి ఇంకా అందరికీ ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను. మావయ్య గారు కూడా ఇష్టంగా తిన్నారండి. ఈరోజు మాకు తెలిసిన వాళ్ళు 2 తాటి గిరలు అయితే ఇచ్చారండి. అవి అయితే చక్కగా లేతగా ఉన్నాయన్నమాట, చూస్తే తినాలనిపిస్తుంది. అయితే వెంటనే మా అత్తయ్య గారు కత్తిపీడతో తీసేసి రేవతికి, మా వారికి గిన్నెలో పెట్టి ఇచ్చేసారండి. అరుణ్ సంగతి తెలిసిందే కదా, వాడికి బనానా తప్ప జాంకాయ ఈ మధ్య తింటున్నాడు, బనానా జాంకాయ అనమాట. సో ఇంకా తాటి ముంజలు కానీ ఇంకా మామిడికాయ కానీ ఏం తినట్లేదు. అది మామిడి పండ్లు వస్తాయి కదా సమ్మర్లో, అవి కూడా తినట్లేదు అన్నమాట. ఇంకా తాటి ముంజలు కూడా తినలేదు. రేవతి మా వారు ఫుల్గా లాగిచ్చేసారండి. నాకు కూడా ఒక 2-3 కాయలు పక్కన పెట్టేశారు. రేవతి ఏమో నా కోసం ఉంచిని కూడా చిన్నగా తనే స్పూన్తో తినేసింది. సర్లే అని చెప్పేసి ఇచ్చేసాను అనమాట. బాగా లేతగా ఉన్నాయండి. లేతగా ఉన్న వాటిలో వాటర్ కూడా ఎక్కువగా ఉంటాయి కదా, బాగా స్వీట్గా ఉన్నాయన్నమాట. నేను 1-2 తినేశాను ముంజలు, తర్వాత మిగిలిన అన్ని రేవతి వాళ్ళ నాన్న తినేశారు. మా వదిన వాళ్ళ ఊర్లో తాటి ముంజలకి అయితే కొదవేలేదండి, తిన్న వాళ్ళకి తిన్నాను అనమాట. ఇంకా తినలేక కడుపు నొప్పి వచ్చేస్తుంది, అన్ని తినేసేయచ్చు వాళ్ళ ఊరు వెళ్తే. అయితే మొన్న ఫంక్షన్ ఉంటే మా ఇంటికి వచ్చారు కదండి, అప్పుడు తాటి ముంజలు 10 కేజీల బకెట్ సగానికి పైనే తీసుకొచ్చారు. మేమైతే రాగానే లాగేసేసామన్నమాట నేను మా వారు. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మొత్తం కూడా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట ఆ రోజు నైటే. నెక్స్ట్ డే ఏం చేసామంటే నీళ్ళల్లో వేసుకొని తినేసామండి. మా వారు అయితే తాటి ముంజల పులుసు కూడా పెట్టేశారు, చాలా బాగుందండి పులుసు వచ్చేసి. ఆంధ్ర వైపు అయితే తాటి ముంజలు, ఈతపళ్ళు, కలేకాయలు, జానపళ్ళు ఇవన్నీ కూడా భలే దొరుకుతాయండి కొండ ప్రాంతాల్లో అయితే, నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అలాగా తాటి ముంజలు అయితే అలా ఇవ్వగొట్టేసామండి ఈవినింగ్ టైంలో. ఇంకా నైట్ వచ్చేసి బట్టలు మడతేస్తూ ఉన్నారండి పిల్లలిద్దరికి కూడా. ఇంకా స్నానం పోసేసి పెట్టేశాను, అన్నం కూడా పెట్టేశానండి, తినేశారు. ఇంకా బట్టలన్నీ కూడా పెండింగ్ ఉన్నాయన్నమాట. నేను ఎక్కువగా పెండింగ్ పెట్టే పని ఏంటంటే బట్టల విషయమే అనమాట, తర్వాత మడతేయచ్చులే అని చెప్పి పెట్టేస్తాను. ఇంకా అరుణరేవతి మొత్తం కూడా కింద పడేస్తూ ఉన్నారని చెప్పేసి ఇంకా మడతేస్తూ ఉన్నానండి. రోజు కూడా ఈవినింగ్ టైంలో పెండేస్తున్నాను కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గాలి దుమ్ములు వస్తున్నాయండి, అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలోనే పెండేసుకుంటున్నాను. ఎండకి 2-3 అవర్స్లోనే ఆరిపోతున్నాయి కానీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అనమాట తీసుకురావడం. సో తీసుకొచ్చిన తర్వాత అలా పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేయించిన తర్వాత ఇటువంటి బట్టలన్నీ కూడా మడతేసుకుంటూ ఉన్నాను. ఈరోజు పెద్ద గాలిదుమ్ము వచ్చేసింది, ఇప్పుడు కరెంట్ కూడా లేదనమాట. మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది కాబట్టి 1 డే కరెంట్ లేకపోయినా కానీ లైట్లు ఫ్యాన్కి అయితే ఇబ్బంది లేదు, కానీ ఫ్రిడ్జ్లో పాలు ఉంటాయి కాబట్టి కొంచెం భయం వేస్తుంది అనమాట. కరెంటు పోయినప్పుడు పాలు పాడైపోతాయేమో అని చెప్పి భయం వేస్తుంది. అప్పుడు మా వారు ఏమంటే కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటారు. సో అంతే, ఇప్పుడైతే కరెంట్ అయితే పోయిందండి. సో ఎప్పుడో 11-12 వస్తుంది గాలిదుమ్ము వచ్చేసినప్పుడు కానీ, బాగా వర్షం పడినప్పుడు కానీ మేము మెయిన్ లాభేస్తాం కాబట్టి ఇంక ఇన్వర్టర్ కరెంటే వాడుకుంటాం అనమాట.
ఇంకా అలాగా బట్టలన్నీ మడతేసానండి, ఇంకా షెల్ఫ్లో పెట్టేస్తూ ఉన్నాను. షెల్ఫ్లన్నీ కూడా ఒకసారి సర్దాలండి, చీమలు పట్టేస్తూ ఉన్నాయన్నమాట. ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఎక్కడ ఏం పెట్టినా కానీ చీమలు వచ్చేస్తున్నాయన్నమాట. బట్టల్లో ఏముంటాయి చెప్పండి, బట్టల్లో కూడా చీమలు పడుతూ ఉన్నాయి. సో ఒకసారి మొత్తం కూడా పేపర్లన్నీ తీసేసి నీట్గా పేపర్స్ వేసేసి బట్టలన్నీ పెట్టేసుకోవాలి. సో ఇంకా చూడాలన్నమాట నా ఓపికను బట్టి, ఎండాకాలం అయితే అసలు ఓపిక ఉండట్లేదు. సో చూసారు కదండి నా డే రొటీన్ అయితే ఇలా గడిచిందండి. బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. లైక్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, మాకు కూడా చిన్న ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. సో లైక్స్ మాత్రం మర్చిపోతున్నారు చాలామంది, వీడియోకి అయితే లైక్ చేసేయండి. సో ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. మేము కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం అన్నమాట లైక్స్ ఎక్కువగా ఉండడం వల్ల. సో రేపు బ్లాగ్తో మళ్ళీ